Namaste friends, I hope you are following the physics video lectures. Today our goal is to solve some of the problems which is related to relative velocity. Now come to this first problem. A bird flies to and fro between the two cars which moves from velocity of Va and velocity of Vb in opposite direction. If the speed of the bird is Vc and initial distance of separation between them is d, find the total distance covered by the bird till the కార్ మీట్. ఇక్కడ చూడండి, రెండు కార్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట. ఇక్కడ ఒక కార్ ఇలా తీసుకున్నాను, కార్ ఏ ఇది అంటున్నాను, దీని యొక్క వెలాసిటీ వచ్చేసి విఏ. ఇంకొక కార్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది, దాని యొక్క వెలాసిటీ వచ్చేసి విబి. వాటి మధ్య సపరేషన్, వీటి మధ్య ఉన్నటువంటి సపరేషన్ డిస్టెన్స్ ఎంత ఉందయ్యా అంటే డి అనే డిస్టెన్స్ కలిగి ఉందంట. ఇప్పుడు ఈ రెండు కార్లలో మీట్ కాయే లోపు ఒక బర్డ్ అనేటువంటిది కార్ ఏ మీద నుంచి ఫ్లై అయ్యి కార్ బి మీదకి వెళ్ళి మళ్ళీ వెంటనే కార్ ఏ మీదకి వచ్చేస్తుంది, మళ్ళీ కార్ బి మీదకి ఇలా వెళ్తుంది. అంటే ఈ జర్నీలో వీటి యొక్క డిస్ప్లే, వీటి యొక్క పొజిషన్లు మారుతుంటాయి, కానీ బర్డ్ మాత్రం కార్ ఏ మీద నుంచి బీకి వెళ్ళడం, బి నుంచి ఏకి రావడం అలా కంటిన్యూగా చేస్తుంది. సో ఈ కార్లు మీట్ అయ్యే లోపు ఈ బర్డ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసి ఉంటుంది అన్నటువంటిది మన క్వశ్చన్. క్వశ్చన్ చాలా సిల్లీగా ఉంటుంది, ఏం లేదు. బర్డ్ యొక్క వెలాసిటీ వీసీ ఇంటూ ఎంత టైంలోపు ఈ కార్లు మీట్ అవుతాయో చేసేటువంటిది డిస్ప్లేస్మెంట్. ఏ ఫార్ములా ప్రకారము? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం, దెన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. ఇక్కడ బర్డ్ వెలాసిటీ ఎంత టయానికి కార్లు రెండు మీట్ అవుతాయో, కానీ కార్లు ఎంత టయానికి మీట్ అవుతాయి అనేటువంటిది మనం ఇప్పుడు కనుక్కోవాలి. కార్లు ఎంత టయానికి మీట్ అవుతాయి? రెండింటి మధ్య రిలేటివ్ సపరేషన్ డి ఇచ్చారు, రెండింటి మధ్య రిలేటివ్ వెలాసిటీ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ కార్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఎంత. వి ఆఫ్ ఏ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి విబి, ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ప్రకారం డైరెక్ట్ చేశాను. అప్పుడు ఎంత టైం కలుస్తాయి ఈ రెండు? ఇక్కడ చూడండి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ అవుతుంది. ఇది మధ్య ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ ఎంత? డి డివైడెడ్ బై విఏ ప్లస్ విబి అవుతుంది. సో అప్పుడు ఎంత టైంకి బర్డ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసి ఉంటుంది? టైం తెలిసిపోయింది, బర్డ్ యొక్క వెలాసిటీ తెలిసింది, విసి ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డి డివైడెడ్ బై విఏ ప్లస్ విబి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అర్థమైందా లేదా? ఎంత డిస్టెన్స్ కవర్ అయి ఉంటుందా అంటే విసి బర్డ్ యొక్క వెలాసిటీ ఇంటూ కార్లో మీట్ అయ్యేటువంటి టైము, డి డివైడెడ్ బై విఏ ప్లస్ విబి అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏ పోలీస్ వ్యాన్ మూవింగ్ ఆన్ ఏ హైవే విత్ ఎ స్పీడ్ ఆఫ్ 54 కిలోమీటర్ పర్ అవర్ ఫైర్స్ a bullet of thief's car at a thief's car speeding away in a same direction with a speed of 120 km/h. If the muzzle speed of the bullet is 150 m/s, with what speed does the bullet hit the thief car? Ikkada bullet to thief car nu hit avutundi ante it is the relative velocity of the bullet with respect to the thief car avutundi. ఇప్పుడు కదులుతున్నటువంటి ఒక బుల్లెటు కదిలేటువంటి ఒక కార్ను హిట్ చేస్తుందయ్య అంటే రిలేటివ్ వెలాసిటీ అనేటువంటిది, రెండిట్లో మోషన్ ఉంది కాబట్టి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు థీఫ్ కార్ అవుతుంది. అంటే మనల్ని ఏమంటున్నాను, బుల్లెట్ని నేను బి అంటున్నాను, బి బుల్లెట్లో బి అనే అక్షరం ఉంది, థీఫ్ కార్ను టీ అంటున్నాను, థీఫ్ కార్లో టీ అక్షరం ఉంది కాబట్టి టీ అంటున్నాను. అంటే ఇది మనల్ని కనుక్కోమన్నారు. అంటే వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ థీఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనేది. సో వెలాసిటీ ఆఫ్ థీఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చేశారు ఎంత అంటే, సో థీఫ్ కార్ అనేది 120 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది, దాన్ని మీటర్ పర్ సెకండ్లో తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను, కానీ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనకి ఇవ్వలేదు. కానీ మనకేమిచ్చాడు అంటే మాజిల్ స్పీడ్ ఆఫ్ ది బుల్లెట్ 150 m/s. అంటే బుల్లెట్ ఎక్కడి నుంచి ఫైర్ చేయబడింది? పోలీస్ కార్లోంచి ఫైర్ చేయబడింది. ఇప్పుడు పోలీస్ కార్ను నేను పి అనుకుంటున్నాను, పోలీస్ కార్ యొక్క వెలాసిటీ విపి ఉంది, కదులుతున్నటువంటి కారులోంచి ఒక గన్ ఫైర్ చేయబడింది అంటే బుల్లెట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు మూవింగ్ వెహికల్, అంటే వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ కార్ మనకి ఇచ్చారు. ఇండైరెక్ట్గా ఈ వాల్యూ ఎంత? వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ కార్ ఈ వాల్యూ మనకి ఇచ్చారు. ఇందులోంచి మనం వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు థీఫ్ కార్ కనుక్కోవాలి, సారీ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనం కనుక్కోవాలి. సో ఇందులోంచి మనకు ఏ ఫార్ములా, ఈ వాల్యూ మనకి ఇచ్చారు 128 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారు. సో ఇందులోంచి వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక్కొని ఇందులో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సరే ఒకసారి చూడండి, ఫస్ట్ మనకు వెలాసిటీ ఆఫ్ ది పోలీస్ కార్ 54 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు,
velocity of the police car is equal to with respect to ground is equal to 54 kilometer per hour ichcharu. So dini meter per second like mariste 5/18 naste 18 1 jar 18 3 jar, that is equal to 15 meter per second velocity of the police car with respect to ground vachesindi. Velocity of the bullet with respect to police car kuda manaki icharu, enta icharu 150 anukuntanu, 120 ఎంత వచ్చినా 150 నా ఆ 150 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. సో డైరెక్ట్ గా వాల్యూ వేసేసుకుంటున్నాను 150 మీటర్ పర్ సెకండ్ ఇచ్చేశారు. అలాగే వెలాసిటీ ఆఫ్ థీఫ్ కార్ ఎంత వెలాసిటీ వెళ్తాంది 128 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్తాంది. వెలాసిటీ ఆఫ్ థీఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారయ్యా అంటే 128 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. దీని మీటర్ పర్ సెకండ్ లకి మారుస్తున్నాను 128 5/18 మీటర్ పర్ సెకండ్ 18 1 jar 18 6 jar, దట్ ఇస్ ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తాంది కార్ అనేటువంటిది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 30 మీటర్ పర్ సెకండ్ తో కార్ వెళ్తాంది, వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ వస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ పోలీస్ కార్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ కార్ యొక్క ఫార్ములా ఏంటి? Velocity of bullet with respect to ground minus velocity of police car with respect to ground. ఇది మనకు ఉన్నటువంటిది. Velocity of police car with respect to ground మనకు తెలుసు. ఈ వాల్యూ మనకు ఇచ్చేశారు. That is equal to 150. That is equal to velocity of bullet with respect to ground. The velocity of police car is equal to 15. 15 న్యూటన్‌కి పంపించేశాను అనుకోండి, ఎంత అవుతుంది? 165 మీటర్ పర్ సెకండ్. That is equal to velocity of bullet with respect to ground వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు థీఫ్ కార్ కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ థీఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ 165 మీటర్ పర్ సెకండ్ ఉంది. వెలాసిటీ ఆఫ్ థీఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్. సో తీసివేస్తే ఎంత వస్తుంది? 135 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో థీఫ్ కార్ని టచ్ చేస్తుంది మన బుల్లెట్ అనేటువంటిది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమడుగుతున్నారయ్యా అంటే, ఇక్కడ మూడు కార్లు ఇచ్చారు. ఆన్ ఏ టూ లైన్ రోడ్ కార్ ఏ ట్రావెల్స్, కార్ ఏ అనేటువంటిది ఇక్కడ ఉంది. కార్ ఏ ట్రావెల్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 54 కిలోమీటర్ పర్ అవర్. 54 కిలోమీటర్ పర్ అవర్తో కార్ ఏ వెళ్తుంది. కార్ బి అండ్ కార్ సి అప్రోచెస్ కార్ ఏ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ కార్ బి ఉంది, ఇక్కడ కార్ సి ఉంది. దే ఆర్ అప్రోచింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ స్పీడ్ ఆఫ్ 128 కిలోమీటర్ పర్ అవర్ అట్ సర్టన్ ఇన్సిడెంట్ వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ A and C equal with the value of 2250 meter. See, B is decided. Here B is decided to overtake. B is decided to overtake. Here before C does. అంటే సి అనేటువంటిది ఓవర్టేక్ చేసే లోపు ఏమి? ఇక్కడ ఏ అనేటువంటి కారు ఉంది, బి అనే కారు ఉంది, సి అనే కారు ఉంది. సో బి అనే కారు డిసైడ్ అయింది టూ లైన్ రోడ్, ఇక్కడ మనకున్నటువంటి టూ లైన్ రోడ్లో. సో ఇది సి అనేటువంటిది ఎదురుగా వస్తుంది. బి అనేటువంటిది డిసైడ్ అయింది ఏని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవాలనుకుంటుంది, ఇలా వెళ్ళిపోవాలనుకుంటుంది. ఎప్పుడు సి అనేటువంటిది ఏని ఓవర్టేక్ చేసి, సి అనేది ఏని ఎదురుగా క్రాస్ చేసి వెళ్ళిపోకముందే, అంటే ఒకవేళ ఇప్పుడేముంటుంది, వాట్ ఈస్ ద మినిమమ్ యాక్సలరేషన్ ఆఫ్ ది కార్ బి, ఎంత యాక్సలరేషన్ ఇవ్వాలి టు రిక్వైర్డ్ అవర్ ద అన్ యాక్సిడెంట్, యాక్సిడెంట్ కాకుండా వల్ల ఉండాలంటే ఎంత వెలాసిటీతో వెళ్ళాలి అనేటువంటిది. ఒకసారి డయామెగ్రమెటిక్ చూద్దాము. ఇక్కడ మనకు కార్ ఏ, ఇక్కడ రెండు లైన్లు రోడ్డు ఉంది, ఇక్కడ కార్ ఏ వెళ్తూ ఉంది. కార్ ఏ ఎంత వెలాసిటీతో వెళ్తుంది? 54 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది. సో వెలాసిటీ ఆఫ్ కార్ ఏ ఈజ్ ఈక్వల్ టు 54 కిలోమీటర్ పర్ అవర్. దీన్ని మీటర్ పర్ సెకండ్ లెక్ మార్చేస్తే ఎంత అవుతుంది? 54 కిలోమీటర్ పర్ అవర్ని. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 54 × 5/18 18 3 జార్. సో 3 ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. సో రెండో లైన్లో కార్ బి అనే కార్ సి అనేది వచ్చేస్తుంది, కార్ సి అనేది వచ్చేస్తుంది. అలాగే చాలా దూరం నుంచి కార్ ఏ కూడా కార్ బి కూడా వచ్చేస్తుంది, కార్ బి అనేటువంటిది.
कार बी ओक वेलासिटी एंता कार बी ओक वेलासिटी कार बी अंड सी रेंडु वेलासिटी की ओकटे एंता 120 किलोमीटर पर अवर तो वस्तुन्नाई कार बी अंड सी तो एदो ओक दानि तीसुकुंटुन्नानु velocity of car B is equal to 128 ikkada velocity of car C is equal to 128 kilometer per hour idi deenni meter per second lek diskoste 128 that is equal to 5 by 18 18 1 jar 18 6 jar that is equal to 30 meter per second so ikkada kuda 30 meter per second ayindi idi 30 meter per second lo vastundi ippudu B decide ayindi ఇది లైన్ 1 లో వెళ్తాంది కార్ ఈ రెండు కార్లు లైన్ 1 లో వెళ్తున్నాయి ఇది లైన్ 2 లో వస్తున్నాయి కార్ ఈ లైన్ 2 లో వస్తుంది సో లైన్ 1 లోంచి కారు లైన్ 2 లోకి వచ్చి క్రాస్ చేసి ఇలా వెళ్లిపోవాలి లైన్ 1 లోంచి కారు ఇలా లైన్ 2 మీదకి వచ్చి ఇలా క్రాస్ చేసి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళే క్షణంలో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ కార్ ఎదురుగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే కార్ ఏ అనేటువంటిది ఎంత యాక్సిలరేషన్ తీసుకుంటే ఇది ఇది క్రాస్ చేయకముందే మినిమం యాక్సిలరేషన్ తో దీని ఎంత మినిమం యాక్సిలరేషన్ తో దీని ఓవర్టేక్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది అంటే అంతకంటే తక్కువ యాక్సిలరేషన్ కు అంతకంటే ఎక్కువ తీసుకుంటే యాక్సిడెంట్ జరగకుండా సేఫ్ గా వెళ్ళిపోతుందన్నమాట ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచువేషన్ లో AB కి మధ్య దూరము AC కి మధ్య దూరం ఈక్వల్ అంట వాటి యొక్క వాల్యూస్ వచ్చేసి ఎంత తీసుకున్నాడయ్య అంటే 2250 మీటర్స్ దూరంలో ఉందంటున్నాడు వీటి మధ్య ఉన్నటువంటి దూరం 2250 మీటర్స్ దూరంలో ఉందంటున్నాడు చూడండి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A పరిస్థితి ఎంత అని చూస్తున్నాను రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A అంటే VB మైనస్ VA రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి పాజిటివ్ గా తీసుకుంటున్నాను ఎంత వస్తుంది చెప్పండి రెండు ఒకే డైరెక్షన్ లో తీసుకుంటే మంది వచ్చేసి 30 మైనస్ 15 దట్ ఇస్ ఈక్వల్ టు 15 మీటర్ పర్ సెకండ్ పాజిటివ్ వాల్యూ రెండోదేం చేస్తున్నామంటే రిలేటివ్ వెలాసిటీ ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ ఏ తో తీసుకుంటున్నాను ఏ రిలేటివ్ వెలాసిటీ ఏ విత్ రెస్పెక్ట్ టు సి దట్ ఇస్ ఈక్వల్ టు VA మైనస్ VC అవుతుంది VA వాల్యూ ఎంత VA వాల్యూ 15 VA వాల్యూ 15 బట్ VC వాల్యూ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి మైనస్ 30 దట్ ఇస్ ఈక్వల్ టు 45 మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది ఇప్పుడు చూడండి ఏ సి ఏ అనేది సారీ సి అనేది ఏని క్రాస్ చేయకూడదు అంటున్నాను సి అనేది ఏని క్రాస్ చేయాలి అంటే ఎంత టైం పడుతుందో చూస్తున్నాను టైం టి ఇజ్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ సి డివైడెడ్ బై రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ ద ఏ అండ్ సి ఎంత రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి 2250 మీటర్స్ డివైడెడ్ బై ఎంత వాల్యూ 45 మీటర్స్ 45 మీటర్ పర్ సెకండ్ దీంతో మల్టిప్లై చేస్తే మన సారీ దీంట్లో డివిజన్ చేస్తే మనకు 50 సెకండ్స్ వచ్చేసింది అంటే ఏ సిని ఓవర్టేక్ చేసి ఏని సిని క్రాస్ చేయడానికి ఉన్నటువంటి టైం ఎంత అయ్యా అంటే 50 సెకండ్స్ ఈ 50 సెకండ్స్ లోనే మనము ఈ కార్ అనేటువంటిది దీన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవాలి ఓవర్టేక్ చేయాలి అంటే దీని యొక్క రిలేటివ్ వెలాసిటీ నుంచి మనం యాక్సిలరేషన్ తీసుకురావాలి సో మన కైనమాటిక్ ఈక్వేషన్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను ఓకే ఆ చూడండి కైనమాటిక్ ఈక్వేషన్ అయినటువంటి s is equal to ut plus half a t square ఇప్పుడు సిచువేషన్ ఏందయ్య అంటే b కి c కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇప్పుడు b అనేది ఇలా వెళ్తాంది a అనేది ఇక్కడ ఉంది ఇప్పుడు a కి b కి మధ్య రిలేటివ్ డిస్టెన్స్ s a b ఇచ్చేశారు ఎంత ఇచ్చారు ఆ వాల్యూ చెప్పండి 2250 మీటర్స్ దిగుండు B కి C కి మధ్య ఇనిషియల్ వెలాసిటీ కూడా ఇంత రిలేటివ్ వెలాసిటీ ఉంది A B రిలేటివ్ వెలాసిటీ మధ్య ఎంత B కి A కి మధ్య B కి A కి రాస్తాను అన్నిటిని B కి A కి మధ్య రాస్తాను ఒకసారి వీటి డయాగ్రామ్ కూడా వేద్దాం ఇక్కడ ఇక్కడ B ఉంది మనకు ఇక్కడ A కార్ ఉంది ఈ C ఇది గురించి కాన్సెప్ట్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రెండింటిని క్రాస్ చేసి ఇలా వెళ్ళాలి కార్ అనేటువంటిది సో ఇప్పుడు ఎస్ బిఏ రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అంటే 2250 మీటర్స్ దూరంలో ఉంది అలాగే బికి సికి మధ్య ఇనిషియల్ రిలేటివ్ వెలాసిటీ బిఏ మధ్య ఇనిషియల్ రిలేటివ్ వెలాసిటీ ఎంత ఉందయ్యా అంటే మనకు ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఇనిషియల్ రిలేటివ్ వెలాసిటీ వచ్చేసి 15 మీటర్ పర్ సెకండ్ కనుక్కొనే ఉన్నాం ఒకసారి చూడండి సో ఇప్పుడు మనకు ఎంత టైానికి ఇప్పుడు ఎంత టైంలో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి మనం టీ ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఎంత టైం ఉంది టీ ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర కేవలం 50 సెకండ్స్ మాత్రమే ఉంది అంత సెకండ్లోనే అయిపోవాలి అప్పుడు మనం ఎంత రిలేటివ్ యాక్సిలరేషన్ ఇవ్వాలి
relative acceleration with respect to A, relative velocity of the car B with respect to A. ఇప్పుడు ఈ వాల్యూని మనం కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. SB is equal to 2250. ఏమా సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు UT. U అంటే ఎంత? 15 ఇంటూ T ఎంత సమయానికి? 50 సెకండ్స్ కు. 50 సెకండ్స్ కి ప్లస్ హాఫ్ A is equal to ఎంత? A వాల్యూ మనం కనుక్కోవాలి. T is equal to ఎంత? 50 ఇంటూ 50. 50 ఇంటూ 50 చేసేసాను. So 50 into 50 is equal to 50 jar 750 plus 21 jar 225 jar. Enta ante kadamma 21 jar 225 jar. So ee 750 ni utaliki pampistunnanu. That is equal to 250 minus 750 is equal to man daggara em undayya ante a into 25 into 5. 25 into 5 enta ostundi? 55 jar enta avutundi? 0 undi. 55 jar 25 2 ఉంటుంది. 5 జన్ దట్ 125 125 వచ్చేసింది మల్టిప్లికేషన్ వాల్యూ. సో ఇప్పుడు చూడండి ఈ వాల్యూ ఎంత వచ్చేసింది మనకు? 2250 లో నుంచి 750 తీసేస్తే ఎంత వస్తుందయ్యా అంటే 1500 వస్తుంది. 1250 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఈ వాల్యూ ఈ జీరో క్యాన్సిల్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ ఏ ఏంటి? Relative velocity of the car A, relative acceleration of the car A with respect to B. B తో పోల్చుకుంటే ఇంత యాక్సలరేషన్ మనం ఇవ్వగలిగితేనే ఇప్పుడు కార్ అనేటువంటిది సేఫ్ గా యాక్సిడెంట్ జరగకుండా, ఎదురుగా వచ్చేటువంటి కార్ ను యాక్సిడెంట్ చేయకుండా సేఫ్ గా వెళ్ళిపోతుంది. బిఫోర్ కార్ సి అనేది క్రాస్ చేయకముందే, ఎదురుగా సెకండ్ లైన్ లో వస్తున్నటువంటి కార్ సి క్రాస్ చేయకముందే వెళ్ళిపోతుంది. అంతేనే కదా ఎంత యాక్సలరేషన్ ఇవ్వాలండి. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఏ బాల్ ఈజ్ థ్రోన్ డౌన్వర్డ్స్ విత్ స్పీడ్ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ 30 మీటర్ హైట్ అండ్ సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ విత్ స్పీడ్ ఆఫ్ 30 మీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ది బిల్డింగ్ ఫైండ్ ద టైమ్ ఆఫ్టర్ విచ్ బోత్ బాల్స్ విల్ మీట్ అండ్ వేర్ ద బాల్స్ మీట్ ఫ్రమ్ గ్రౌండ్. ఇక్కడ సింపుల్ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కాస్త హైట్ ఉన్నటువంటి ఒక టవర్ లాగా ఒక బిల్డింగ్ ఉంది. దాని యొక్క హైట్ ఎంత అంటే 300 మీటర్స్ ఇచ్చాడు. ఒక బాల్ పైన నుంచి కిందికి త్రో చేస్తున్నాం విత్ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎంత వెలాసిటీతో 20 మీటర్ పర్ సెకండ్ తో తీశాడు. ఇంకొక బాల్ కింది నుంచి పైకి ఈసిరేస్తున్నాం, దాని యొక్క వెలాసిటీ వచ్చేసి 30 మీటర్ పర్ సెకండ్. ఈ రెండు ఎంత టయానికి మీట్ అవుతాయి అనేది క్వశ్చన్ నెంబర్ 1. ఎక్కడ మీట్ అవుతాయి గ్రౌండ్ నుంచి అనేటువంటిది క్వశ్చన్ నెంబర్ 2. ఈ రెండు మనకి ఇప్పుడు క్వశ్చన్లు ఉన్నాయి, ఈ రెండింటిని చూద్దాం. ఒకసారి కంటెంట్ని గుర్తుపెట్టుకోండి, మొత్తం నేను అడుగుతాను. సో ఫస్ట్ ఏమడుగుతున్నాడయ్య అంటే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ యొక్క హైట్ వచ్చేసి 300 మీటర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ ఉంది, దాని మీద నుంచి బాల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు బాల్ పైనుంచి వచ్చేటువంటి బాల్ యొక్క వెలాసిటీ ఎంత అంటే 20 మీటర్ పర్ సెకండ్ 30 మీటర్ పర్ సెకండ్. పైనుంచి వచ్చేటువంటి బాల్ యొక్క వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్తో వస్తుంది, కింది నుంచి వెళ్ళేటువంటి బాల్ యొక్క వెలాసిటీ 30 మీటర్ పర్ సెకండ్తో బాల్ అనేది వెళ్తుంది. ఇది మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 20 మీటర్ పర్ సెకండ్ బాల్ అనేది పైనుంచి కిందికి వస్తుంది కాబట్టి దిస్ విల్ టేక్ ఇన్ యాజ్ అ నెగిటివ్ డైరెక్షన్. ఇది మనం నెగిటివ్ డైరెక్షన్లో తీసుకున్నాం. 30 మీటర్ పర్ సెకండ్ అనేటువంటిది పైకి వెళ్తుంది కాబట్టి ఆల్ వెక్టార్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఇన్ అప్వర్ డైరెక్షన్ దేర్ మస్ట్ బి పాజిటివ్. సైన్ కన్వెన్షన్ రూల్ వాడుతున్నాను. ఇప్పుడు దీనికి ఏదో ఒక దానికి మనము బాల్ ఏ అనుకుంటున్నాను, బాల్ బి అనుకుంటున్నాను, మన ఛాయిస్. బాల్ ఏ బాల్ బి మన ఛాయిస్ అది. సో ఇప్పుడు బాల్ ఏ బాల్ బి ఇక్కడ మనం తీసుకున్నానంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది బాల్ ఏ విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బాల్ బి మనం తీసుకోవచ్చు. సో ఇనిషియల్గా నేను తీసుకుంటున్నాను, ఇనిషియల్గా తీసుకుంటున్నాడు కదా, ఇనిషియల్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బాల్ ఏ విత్ రెస్పెక్ట్ టు బాల్ బి. లేదా మనం కింది నుంచి పైకి, ఎందుకంటే పాజిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి కింది నుంచి తీసుకుంటానులేండి. ఇనిషియల్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది బాల్ బి విత్ రెస్పెక్ట్ టు బాల్ ఏ ఎంత అనేది అడుగుతున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాల్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాల్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా, ఇప్పుడే స్టార్ట్ అయినప్పుడు వీటికి ఇనిషియల్ వెలాసిటీ, మామూలుగా మనం విసిరేసినటువంటి బాల్ యొక్క వెలాసిటీ స్లోగా తగ్గిపోయి తగ్గిపోయి ఎక్కడికో జీరో అయిపోతాయి. ఈ వెలాసిటీ పెరిగి పెరిగి మ్యాక్సిమం వెలాసిటీ రీచ్ అవుతుంది గ్రౌండ్ని హిట్ అయ్యేటప్పుడు. అలా కాదు, నేను ఇనిషియల్ వెలాసిటీ తీసుకుంటున్నాను,
that is equal to ball anetvanti initial velocity positive sign tho pike elthandi kabatti positive 30 minus pi nunchi kindiki vastandi kabatti negative minus 20 that is equal to 50 meter per second tho vastandi edi initial relative velocity of ball b with respect to ball a ఇక్కడ రెండోది వచ్చేసి యాక్సిలరేషన్ యాక్సిలరేషన్ ఆఫ్ ది బాల్ బి విత్ రెస్పెక్ట్ టు బాల్ ఏ ఏంటి అనేది చూస్తున్నాం కానీ యాక్సిలరేషన్ పరిస్థితి చూడండి బాల్ పైకి వెళ్తున్నప్పటికీ యాక్సిలరేషన్ కిందకే పని చేస్తుంది మైనస్ g కిందకి పని చేస్తుంది ఇక్కడ యాక్సిల్ బాల్ కిందకి వస్తున్నప్పటికీ యాక్సిలరేషన్ కిందకే వస్తుంది మైనస్ g చాలా ఇంపార్టెంట్ యాక్సిలరేషన్ ఎప్పటికీ కిందకే పని చేస్తున్నాయి अंटे एक्सेलरेशन ऑफ द बॉल बी विथ रेस्पेक्ट टू ग्राउंड माइनस एक्सेलरेशन ऑफ बॉल ए विथ रेस्पेक्ट टू ग्राउंड होता है रेंडु ओके वैल्यूस है अंटे माइनस जी माइनस ऑफ माइनस जी सो दैट इज इक्वल टू जीरो अंटे इप्पुडु मनकु एक्सेलरेशन लेदु सो रेंडिटि मध्य रिलेटिव एक्सेलरेशन जीरो अयिपोयिंदि अंटे वीटि एंत एंत टयानिकि रीट अवुतायि अनेटुवंटिदि एंत टयानिकि मीट अवुतायि अनेटुवंटि दांट्लो relative distance s is equal to relative velocity into time plus half into relative acceleration into time square s is equal to ut plus half at square lo ippudu bl vadutunnam relative distance ba into relative initial velocity ba into relative acceleration into ba vastunnan so relative distance enta initial ga 300 meters duram lo undi that is equal to 300 that is equal to relative initial velocity enta 50 इंटू टी प्लस हाफ वाल्यू जीरो टर्म वाल्यू जीरो वाल्यू जीरो मोतम जीरो टर्म नीरो रासा दट इज इक्वल टू टी इज इक्वल टू 300 डिवाइडेड बाय 50 500 कैंसल दट इज इक्वल टू 6 सेकंड्स 6 सेकंड्स तरवा मीटाई अंटुन्नानु क्वेश्चन को आंसर वच्चेसिंदि एंत टयानिकि मीटाई अनेटुवंटि दानिकि वच्चेसिंदि एंत दूर में मीटाई अनेदि रेंडो क्वेश्चन ग्रउंड नुंचि एंत दूर में मीटाई ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఎంత దూరంలో మీట్ అవుతాయి అంటే కింది నుంచి 6 సెకండ్లలో బాల్ ఎంత హైట్ కి వెళ్తుంటుందో అంత దూరంలో మీట్ అవుతాయి అంతేనా కదా అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్ ఇన్ 6 సెకండ్స్ సో s ఆఫ్ ది బాల్ b ఇన్ 6 సెకండ్స్ s ఆఫ్ బాల్ b ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాల్ b విత్ టైం హాఫ్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ సో s ఆఫ్ బాల్ b ఎంత ఇనిషియల్ వెలాసిటీ పైకి వేస్తున్నాము 30 ఎంత టైం తీసుకున్నాం 6 సెకండ్ ప్లస్ హాఫ్ యాక్సిలరేషన్ ఎంత t ఇట్ ఇస్ -10 -10 సో ద t ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 21 జార్ 23 జార్ 6 3 జార్ 180 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 38 ఏంట మా మళ్ళీ 180 వచ్చేస్తుంది చూడండి ఈ లాస్ట్ ప్రాబ్లం లో మనం ఇక్కడ నిలబడి ఉన్నాం ఏం చెప్తున్నారయ్యా అంటే ఇది సో sb ఈజ్ ఈక్వల్ టు u UBT half AB into T square and 820 manku. So that is equal to 180 minus 180 vachin. That is equal to 0. Endu kila vachin da yante. Uksar gamanin chandi manu ball and 820 U is equal to 30 meter per second to velustu namu. Ball and 820 time of ascent to plus time of descent to kenta velustu ndi and 820 manamu. Telsku namu. The time of flight is equal to 2U by G. मन बाल को इनिशियल वेलासिटी एंत इच्छा 2 इंटू 30 डिवाइडेड बाय जी इज इक्वल टू 30 जीरो जीरो इज इक्वल टू 6 अंटे करेक्ट गा 6 सेकंड्स को बाल टाइम आफ् असेंट वेली मल्ली टाइम आफ् डिसेंट आई ग्राउंड रीच अंटे बाल खच्चितंगा ग्राउंड रीच अंते अंटे अदे समय में बाल वच्ची पैन उन्नटुवंटि बाल वच्ची बाल मीट अवुतुंदि अंटे करेक्ट गा रेंडव बाल ग्राउंड सो बी बाल अने ए बाल अनेटुवंटिदि ग्राउंड सारी बी बाल अनेदि ग्राउंड रीच अय्ये समयानिकि रेंडव बाल वच्ची ग्राउंड रीच अवुतुंदि सो टोटल डिस्टेंस वेर द बाल्स विल मीट द ग्राउंड अंटे ग्राउंड नुंचि एंत दूरंलो मीट अवुतायि अंटे सो इट विल रीच एग्जाक्टली आन द ग्राउंड सो रेंडव क्वेश्चन का आंसर एंदय्या अंटे exactly at the surface of the earth at the surface of the earth earth surface daggarne meet avuta enduku time of ascent ku time of descent mottham traveling journey 6 second correct jaripindi exactly 6 second lo manam rendo ball b ball anetvantidi maximum etthuku velli malli ground nu reach kaadaniki ready ga vachesindi so adhe samayam lo pai nunchi ball kuda kindiki vachestandi kabatti exactly at the surface of the ground ekkada meet avutayi ante from the ground surface nunchi enta exactly 0 0 anetvanti distance daggara meet avutayi artham ayyindi anukuntunnanu Thank you for listening, Amma. Thank you very much.